సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ భూపతిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి మరియు సహా 12 మంది అమరుల వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ మాజీ శాసనసభ్యులు రాజారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఆశయాల కోసం కలిసికట్టుగా పనిచేయాలని, వారి ఆశయాలను అందరు ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. వీరుల సమాధుల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనబేరి ప్రభాకర్రావు మనవరాలు వాసంతి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి రామ్గోపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శోభారాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు సృజన్ కుమార్, గడిపే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 14 మార్చి ప్రతి సంవత్సరం అనబేరి ప్రభాకర్ రావు గారు, సింగిరెడ్డి భూపతిరెడ్డి గారి 12 మంది మృతవీరుల వర్ధంతి సభ ప్రతి ఏటా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈరోజు ఉస్మానాబాద్ పట్టణంలోని అనబేరి విగ్రహం దగ్గర పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆ వారి స్థూపం దగ్గర మహమ్మదాపూర్లో నివాళులర్పించి ఈ సమాధుల వద్ద ఈరోజు శ్రద్ధాంజలి ఘటించిన ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఉమ్మడి జిల్లా నాయకులు, అనబేరి కుటుంబ సభ్యులు, సింగిరెడ్డి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదేదేమైనా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం, కానీ ఈ అమరవీరులు ఆశించినటువంటి ఫలితాలు పేదలకు అందడం లేదు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినటువంటి పాలు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు సౌకర్యమైనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. పేద ప్రజల విమర్శం పోరాటం చేసినటువంటి అనబేరి ప్రభాకర్ రావు గారు, సింగిరెడ్డి భూపతిరెడ్డి గారు ప్రాణాలు అర్పించిన ఈ ప్రాంతంలో ఈరోజు ఒక ప్రమాణంగా తీసుకుని ఈ రోజు నుంచి శపథంబూని రేపు జరగబోయేటువంటి పరిస్థితులలో స్థానిక సమీకర ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు మేము పోరాటాలు నిర్వహిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ వైపున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పాలకులు ఇచ్చినటువంటి, పేదలకు ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా దున్నేవానికి భూమి అన్నాం, 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినారు వాళ్ళు. కానీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, పెన్షన్లు అందరికీ రావడం లేదు, భూ సంస్కరణల బూటకం అయిపోయింది, అధికారులు వేల రూపాయలు లంచాలు తీసుకొని పేద ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఈ సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అధికారుల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టు లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నా, లంచాలు తీసుకున్నా వాళ్ళు ఏమి చర్యలు తీసుకు మేము తీసినటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి తెలియదు.